కుసి కుసిగా నవ్వుతో చలాకి మాటలు రోవుతో. నీ చాటు మాటు బాగుతా ఎవరికి తెలియదే, ఆకు పూజ మేకు పూజ నన్ను మోసం చేద్దాం అనుకున్నావే. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగలాగే, ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ ఫెలో, వస్తున్నా అన్నయ్య. అన్నయ్య, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని, గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్యా, ఆ గంట ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అందో నేను చెప్పలేను అన్నయ్యా. చెప్పయ్యా. ఆ గంట ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. ఆవేశపడకన్నయ్యా, కూల్ డౌన్. ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, పొదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది పద 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 చూసుకో. ఏమిట్రా చూసేది, చూడు. ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి, తులసి కోట కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడే? అనురాగానికి ప్రతి రూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో, తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట, ఓరి పిచ్చి. నాకు భగవాన్ తండ్రి నాయనా, బడి గంటలు, గుడి గంటలు, చర్చి గంటలు, చివరికి తులసి గంటలు, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాపు నాయనా. ఆయన నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి. నాయనా ఎక్కండి అమ్మా. అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో రోడ్డు మీద గంట కొడుతున్నామే నాయన. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. గంటిచ్చిందా? పూజ గంటిచ్చిందా? మీ ఆవిడే ఇచ్చిందా? నీ స్కూటర్ కోదన్నావు, నీ గంట కోదన్నావు నాయన. నేను దిగిపోతాను బాబు, కొంచెం వచ్చిన ఆయన. అయ్యో 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 బాబు, అయ్యో జాగ్రత్త నాయన, గంట జాగ్రత్త నాయన. ఏడు బాబు, అయ్యో అయ్యో, ఈ గంటలు కూడా వెంటి బాబోయ్. భగవాన్, ఈ గంటలు దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో అయ్య బాబోయ్. సార్ ఏంటి, ఇంతకు ముందు మీ దగ్గర మందులు తీసుకెళ్ళాను, ప్రిస్క్రిప్షన్ పోయింది, నాకు మళ్ళీ అవే మందులు ఇవ్వగలరా? అవి నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఉండండి ఇస్తాను. తొందరగా ఇవ్వండి ప్లీజ్. ఏమండి ఈ మందులు ఇవ్వండి. మీరు పోయిందని ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి. ఇద్దరు ఒకే రకం మందుల కోసం రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరు ఒకే రకం మందు. పీటర్, 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 ఇప్పుడు నీ వెంట పడింది నిన్ను పట్టుకోవడానికి కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. నీ భార్య పరిస్థితి ఏమీ బాగోలేదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంట్లో దించొస్తున్నాను. ఆమె ఎన్నో రోజులు బతకదని డాక్టర్ చెప్పారు. ఈ విషయం ఆమెకు తెలియదు, నీకోసమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు తేల్చుకో, పరుగులెట్టడమా, ఇంటికెళ్ళడమా?
నువ్వు అమాయకుడు మాత్రమే అనుకున్నాను. పీటర్ని అతని భార్యని కలపటం ద్వారా నువ్వెంతటి గొప్పవాడివో నాకు అర్థమైంది.